ప్రభుత్వానికి ప్రతీక మొహరం పండగాని దౌల్తాబాద్ మండల టీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు షేక్ పాషా అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా ఘనంగా మొహరం వేడుకలు జరిగాయి. హిందూ ముస్లింలు కలిసి దూలా ఆడుతూ మత సామరస్యాన్ని చాటారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని హైమద్ నగర్, ఇందూప్రియాల్, దొమ్మాట, గొడుగుపల్లి గ్రామాలలోని ప్రజలు భారీ ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ముస్లింలు భక్తి శ్రద్దలతో పీర్ల మసీదుల వద్ద పీరీలను ప్రతిష్ఠించి ముందు భాగంలో నిప్పులకుండం ఏర్పాటు చేసి 9 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మొహర్రం పండుగను తెలుగు ప్రాంతాలలో పీరీల పండుగ అని పిలుస్తారని దైవ ప్రవక్త మహ్మద్ మనవల్లు హసన్ హుసేన్ వీరోచిత ప్రాణత్యాగానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారని పెద్దలు తెలిపారు. చేసిన యుద్ధంలో వాళ్ళు అమరించారు. అప్పటి నుంచి మనము ఏమిటంటే హసన్ హుసేన్ అనే మొహరం పండుగ జరుపుకుంటాం. ఆ రోజు నుంచి మా ఊరు నుంచి ఒక 200 ఇయర్స్ నుంచి ఇక్కడ మొహరం పండుగ భారీ ఎత్తున హైమంద్ నగర్ ప్రజలు భారీగా చేస్తారు. కాబట్టి ఈ రోజు పెద్దలతో చేసినటువంటి మొహరం పండుగ ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ అనవధిగా వస్తున్నటువంటి పండుగ. ఇది అందరు కూడా పాల్గొని చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ మొహరం పండుగ.